ను చూసుకోవట్లా అలాగే కోడల్ని కూతురు ఇదే అత్తని తల్లిలాగా చూడదు కోడలు అలాగే కోడల్ని కూతురులాగాను చూడరు వందకి తొంభై మంది ఓ పది శాతం మంది ఉంటారు కొంచెం అలాంటి ఫ్యామిలీస్ కూడా ఉంటాయి పది శాతం తొంభై శాతం మంది పెద్ద కుటుంబాల్లో కూడా ఇట్లా ఉంటుంది కోడల్ని కూతురులాగా చూడలేదు అలాగే తల్లిని అదే అత్తని కో తల్లిలాగా చూడలేదు అనేటటువంటిది ఇక్కడ కనబడుతున్నాం సార్ కానీ ఒకసారి ఇదంతా చేస్తున్నారు ఏం కోరుకుంటున్నారు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ మించి నాకు కనబడుతున్నదైతే జగన్ జైలుకి వెళ్ళిపోవాలా జగన్ రాజకీయంగా సమాధి చేయగలిగింది ఇప్పుడు ఏది ఓడగొట్టి పదవిని దించగలిగింది రాజకీయ సమాధి అయిపోవాలి అతను పార్టీ నాశనం అయిపోవాలా ఆ ప్లేస్లో తను ఆక్యుపై అందుకే కదా పిసిసి చీఫ్ దాంతోపాటు ఆర్థికంగా అదంతా తను లాక్కోవాలా తన చేతికి వచ్చేయాలి ఈ జగన్ ఏదో ఓ ఓ మూల బతకాలి తను పూర్తిగా ఆధిపత్యంలోకి రావాలని తను కోరుకుంటోంది అంతేనా అంటే వైసీపీలో వాటా కూడా అడుగుతారేమో భవిష్యత్తులో వైసీపీలో వాటా కుదరదు కానీ వైసీపీ వాళ్ళని ఇటు వచ్చేయమని కదా ఇప్పుడు వైసీపీ నాశనం అయిపోతే వాళ్ళందరూ ఇప్పుడు మొన్న వచ్చేలా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అట్లాగే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతే జగన్ అనేవాడు జైలుకి వెళ్ళిపోతే ఏమైపోతుంది అదే కదా ఫ్యూచర్ లో కూడా జగన్